ఇతర చోట్ల కూడా ఓట్లు ఉండటం చేత ఓటు వేయలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 27 లెక్కకు తెలియదు నాకు. ఇది కాకుండా ఆ గ్రామంలో విస్తృతంగా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ సర్వే చేసి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఓటు హక్కు కావాలనుకుంటున్నారా, ఓటు హక్కు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు ఓటు హక్కు ఇస్తే వేస్తారా అంటే 80 ఓటు హక్కు వేయడానికి ముందుకు వస్తాము అని చెప్పి ఇది ఆ ఓటర్స్ పర్సంటేజ్లో కనుక దామాషాగా కనుక చూసుకున్నట్లయితే 3.4%. ఇది తక్కువ సంఖ్య కాదు, సంఖ్యాకరంగా ఇది ముఖ్యమైన సంఖ్య అనే చెప్పాలి. అట్లాగే ఈ 27 మందిని మనం కనుక తీసేస్తే ఇతర చోట్ల కానీ వలస వెళ్ళిన వాళ్ళు కానీ ఈ ఊరితో సంబంధం లేని వాళ్ళని తీసేస్తే వాళ్ళక 1.15% బయటకు వెళ్ళిపోతారు. ఇది ఒక ఈపూరు సంబంధించిందే కాదు, ప్రతి గ్రామంలో కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మీరు గనక విస్తృతంగా సర్వే అనేది పూర్తి దానికి సంబంధించిన పూర్తి వివరాలు సమగ్ర సమాచారంతో మీరు కనుక చేసినట్లయితే ఇటువంటి సమాచారమే బయటపడుతుంది. దాని మూలంగా మీరు అర్హులైన వారికి ఓటు హక్కు చేయడానికి కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఫార్మ్ 6 వైలేషన్స్, ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళు ఒకే పోలింగ్ స్టేషన్లో విధిగా ఓటర్లై ఉండాలి. ఈపూరు గ్రామంలో 667 గృహాల్లో 64 మంది సభ్యులు, కొంతమంది ఒక పోలింగ్ స్టేషన్లో కొంతమంది ఒక పోలింగ్ స్టేషన్లో ఉన్నారు. నేను సీఓ గారి దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఈ ఫార్మ్ 6 వైలేషన్స్ని కూడా ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చి ఒక కుటుంబంలో సభ్యులందరినీ కూడా ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటర్లుగా నమోదయ్యేలాగా చర్యలు మీరు తీసుకోండి. ఇలా కనుక చేసినట్లయితే ఓటింగ్ శాతం పెరుగుతుంది. చివరగా నేను చెప్పదలుచుకుంది 2026 స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రాధాన్యత దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దీని తర్వాత మరొకసారి మాత్రమే ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. 2026 జరిగే ఎన్నికలు చాలా ప్రధానమైన ఎన్నికలు, ఎందుకంటే మనం ఒక దేశం ఒక ఎన్నిక అనే ఒక సూత్రాన్ని మనం పాటించబోతున్న తరుణంలో చట్టసభల కాల పరిమితిని మనం దాన్ని అడ్డుకోలేము. కానీ స్థానిక సంస్థల పరిధి ఏదైతే ఉంటుందో కాల పరిధిని సమోన్నత న్యాయస్థానాలు కనుక అంగీకరించినట్లయితే వాటిల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అంచేత 2026 ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వాళ్ళు 5 మించి 6 ఉన్నా కూడా, వాళ్ళ పదవిలో ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని మనం అవసరం లేదు. ఈ నేపథ్యంలో 2026 స్థానిక ఎన్నికలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇదే విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా జాగరూకతతో ఉండి ఈ ఇంటెన్సివ్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్లో పబ్లిష్ చేయమని చెప్పి కూడా నేను సీఈఓని కోరటం జరిగింది. దాని ప్రకారం ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు మీకు సంబంధించిన లోపాలు ఏమైనా ఉంటే మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవటం, ఫార్మ్ 8 ద్వారా 5,000 పైగా కొత్త ఓట్లు నమోదయ్యాయి. ఇవి అనుమానాస్పదంగా ఉన్నాయి. అప్పట్లో వీళ్ళకి దరఖాస్తులో వీళ్ళు సమర్పించిన ఫొటోస్ ఏమైతే ఉన్నాయో ఇవి నమ్మశక్యంగా లేవు, వీటిని కూడా పరిశీలించాలి అని అప్పుడే మేము చెప్పాం. అప్పుడు సాధ్యం కాలేదు, కనీసం ఇప్పుడైనా చంద్రగిరి నియోజకవర్గం గురించి ప్రత్యేక చర్యలు తీసుకోండి అని చెప్తాం జరిగింది. ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రయోగాత్మకంగా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఎన్నికలు ఎలా జరిగాయి అన్న సరళి మీద దీని మీద విస్తృతమైన కసరత్తు చేశాం. ఇది గుంటూరు జిల్లాలో వేమూరు కాన్స్టిట్యూన్సీలో ఈపూరు అనే ఒక గ్రామం. ఈపూరు గ్రామంలో